सुनाचा ना धर्म भारत माता की जय भारत माता की हेलो भारत गौर कमल जय इटला Go!
తెలంగాణ కోసం పిడికిలెత్తితే సంబరపడ్డది సంఘీభావం ప్రకటించింది ఆ నినాదాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా భుజం మీద ఎత్తుకొని రాష్ట్ర సాధనలో కదం కదం కలిపి రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు కానీ ఇవాల్టి సిద్దిపేట ప్రజలు హరీష్ రావు గారిని గెలిపిస్తే హరీష్ రావు గారు నిత్యం ట్రబుల్ షూటర్ పేరిట ఎక్కడ పడితే అక్కడనే ఎన్నికల ఇన్ఛార్జిగా రావడం నియోజకవర్గాన్ని అడాప్ట్ చేసుకుంటా గ్రామాలను అడాప్ట్ చేసుకుంటా నియోజకవర్గాన్ని గ్రామాలని సిద్దిపేటలాగా అభివృద్ధి చేస్తా అని చెప్పి ఫక్తు ఫాల్తు మాటలు మాట్లాడి ఇవాళ ఒక అబద్ధాల కోరలాగా ముద్రేసుకున్నాడు ఆయన తెలివి ఆయనకే ఉంటుందని ఆయనకు మాత్రమే ప్రజల్లో పలుకుబడి ఉంటుందని ఆయన మాత్రమే ప్లానర్ అని ఆయన మాత్రమే స్కీమర్ అని నేను ఏం చేస్తే కదా తెలంగాణపై ఫాలో అవుతానని చెప్పి ఏ గర్వంతో అయితే ఇలా తిరుగుతున్నారో ఆ గర్వాన్ని ఆ ముళ్ళుని మా హుజురాబాద్ ప్రజలు ఇనిషియేషన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జ్ఞానోదయం కలిగించుకొని ఇట్లాంటి పిచ్చి పని చేయొద్దని చెప్పి నేను ఈ గడ్డ నుంచి వెళ్ళి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ అధర్మం పక్షాన అన్యాయం పక్షాన ప్రజల గొంతు నొక్కడంలో ధర్మాన్ని పాతరేయడానికి ప్రజాస్వామ్యాన్ని చంపడానికి మానవ సంబంధాలు తుంచడానికి ఇవాళ హరీష్ రావు గారు చేస్తున్న ప్రయత్నం ఇవాళ అనేక సందర్భాలు జరిగింది కానీ హుజూరాబాద్లో మాత్రం ప్రజలు దాన్ని తిరస్కరించారు. రాబోయే కాలంలో తప్పకుండా ఏ కుట్రలు నమ్ముకున్నాడో హరీష్ రావు ఏ డబ్బును నమ్ముకున్నాడో హరీష్ రావు ఏ మద్యాన్ని నమ్ముకున్నాడో హరీష్ రావు ఏ దబాయింపు నమ్ముకున్నాడో హరీష్ రావు ఏ దౌర్జన్యాన్ని నమ్ముకున్నాడో హరీష్ రావు తప్పకుండా ఆయనకు ఆయన నియోజకవర్గంలో కూడా తప్పకుండా ఈయన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ ప్రజలారా వీళ్ళకు అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేయడానికి వీళ్ళకు అధికారం కట్టబెట్టింది ప్రజలు చల్లగా చూసుకోవడానికి కానీ వీళ్ళకి అధికారం కట్టబెట్టింది దౌర్జన్యం చేయడానికి దుర్మార్గం చేయడానికి ప్రజల గొంతుకలను నొక్కడానికి ధర్మాన్ని చంపడానికి కాదనే విషయం తప్పకుండా వీళ్ళకు తెలియజెప్పేటువంటి రోజు రావాలని ఆ గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.